బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. విభజన హామీల్లో ఒకటైన ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమేనని, 2014 పునర్విభజన చట్టాన్ని అమలు చేసేలా గవర్నర్ చొరవ తీసుకోవాలని కోరారు. 154,000 ఎకరాల్లో విస్తరించిన ఖనిజ సంపద ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రణాళికతో ముందుకు రావాలని, లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు అఖిలపక్ష నేతలు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెలంగాణ ఆదివాసుల హక్కు అని నినాదంతో సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ నిర్వహించి తద్వారా ఈరోజు గవర్నర్ కలవడానికి వచ్చాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఈ ఒక రకంగా అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా దాగుడుమూతలాడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు చేయకపోవడం అంటే తెలంగాణకు మోసం చేయడమే, తెలంగాణ ప్రజలకు దగా చేయడమే. అలాంటి అందుకనే బీజేపీ కూడా ఇక్కడ ముఖమెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండాలంటే తక్షణమే ఇక్కడ బీజేపీ రాష్ట్ర శాఖ కేంద్రం పైన ఒత్తిడి పెంచాలా, అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా తేల్చుకోవాలా, లేకపోతే విభజన హామీల అమలు పైన పెద్ద ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిందని గవర్నమెంట్ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి హామీలను పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించి పరిపాలిస్తున్నాయి. రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించి మీరు ఇస్తున్నటువంటి పరిశ్రమలు ఇవ్వవలసిందే, పెడుతున్నటువంటి పరిశ్రమల ద్వారా పేద వాళ్లకు ఉపాధి ఉద్యోగాలు వస్తాయి, ప్రధానంగా ఆదివాసీల యొక్క జీవితాలలో మార్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అని కళ్ళు తెరిచి కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వం, ఇద్దరు రెండు ప్రభుత్వాలు కలిసి పరిశ్రమ ఏర్పడేందుకు విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు అక్కడ ఉన్న ఐరన్ ఓర్ అక్రమ మైనింగ్ జరుగుతుంది, దాన్ని నివారించడం చాలా అవసరము. ప్రభుత్వమే ఒక ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రెండవది మేము కోరేది ఏమంటే వచ్చే ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలోనే రావాలి. అట్లాగైతేనే అక్కడున్న ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకు మేలు జరిగే విధంగా, పర్యావరణానికి నష్టం జరగకుండా ఆ కంపెనీ ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ రంగ సంస్థల్లోనే ఇది రావాలనేది కూడా మా డిమాండ్. బయ్యారం ఉక్కు తెలంగాణ ఆదివాసుల హక్కు. అక్కడ ప్రైవేట్ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, డోలమైట్లు ఇవన్నీ కూడా గార్ల బయ్యారంలో. ఇవాళ ప్రభుత్వ రంగంలో రావాలి, మెకాన్ సంస్థతో దోపుచులాటకుండా వాళ్ళతో కూడా మాట, ఏ గ్రేడ్ ఉన్నా సరే అక్కడ పెలెట్స్ పరిశ్రమను నిర్మించి 15,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని పక్కదారి పట్టేయడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ వేసినట్టు, ఏదో మీటింగ్ అయినట్టు, ఏదో రిపోర్ట్ వస్తున్నట్టు, రైల్వే లైన్ అన్నీ ఉండి అంతా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటే ఈరోజు ఉద్దేశపూర్వకంగా జాప్యం జరుగుతుంది. తెలంగాణ సమాజానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా.